నేను పర్లేనమ్మా. లాస్ట్ ఇయర్కి చూసుకుంటే ఎండలు చాలా పెరిగాయి. ఎండలకు ఎండల వల్ల తిరగడం వల్ల సో చాలా దాహం కూడా వేస్తుంటుంది. సో గవర్నమెంట్ అప్పుడప్పుడు అక్కడ వాటర్ క్యాన్స్ వాటర్ ఫెసిలిటీ పెడితే బాగుంటుంది. సో ఇట్లానే నిమ్మకాయ సోడాలు ఇవి పెట్టడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది తాగడం. గిరాకు కొన్ని డౌన్ అయినాయి ఓ ఈ మధ్యలో, ఏదో వాట్సాప్ అది ఫేస్బుక్ అవి అన్నీ వాడారు. అది అది చేతగానోడు ఒకటి చేస్తే అది అందరికీ వచ్చింది. అది అది తప్పు, అది అది చేసిన తప్పే కానీ అందరూ అలా చేయలేరు. అందరూ మిల్టర్ వాటర్ పెడతారు, ఫిల్టర్ వాటర్ పెడతారు. మంచిగా ఏదే అంటే కేసీఆర్ పెట్టింది ఒక 5 రూపాయల క్యాన్ ఇస్తున్నారు 20 లీటరు, అదే తెస్తారు. లేదంటే 10 రూపాయలకు తెస్తాం, లేదంటే ఆ డోర్ తెచ్చి ఇక్కడ 20 రూపాయలకి ఇస్తాడు, అది పర్వాలేదు 2 గ్లాస్ డబ్బులు. కానీ అట్లాంటి వాటర్ వేసి అట్లాంటి పని చేయలేరు. యాక్చువల్గా మేము చింతల నుండి ఇక్కడ కోటిలో జాబ్ చేస్తాను. ఎండ ఎక్కువనే ఉంది చాలా, దానివల్ల రిలాక్స్ కోసం కొంచెం కూల్గా ఉండడానికి. ఎండలాంటివి కామన్గా ఉంటూనే ఉంటాయి. మొక్కలు యాక్చువల్గా హైదరాబాద్లో గ్రీనరీ బాగా ఉండాలండి, చెట్లు బాగా పెంచాలి. ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ రోడ్ల పైన కానీ ఎక్కడ పడితే అక్కడ చెట్లు బాగుంటాయి. డస్ట్ కానీ పొల్యూషన్ కానీ ఇలాంటివన్నీ మనకి యూజ్ఫుల్గా ఉంటాయి. మెయిన్ డస్ట్ కానీ వాతావరణం కూడా చల్లగా ఉండడానికి చెట్లు బాగా మొక్కలు పెంచాలి. ఇంకా రోడ్ల పక్కల కానీ ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉన్నా కానీ షాపులు కానీ మెయిన్ అన్నీ ఎక్కడ ఏవైతే ఉన్నాయో ఎక్కడ ఖాళీ ప్లేస్ ఉంటే అక్కడ చెట్లు వేయడం వల్ల యూజ్ఫుల్ అవుతుంది. మా ఫ్యామిలీని తీసుకుని వచ్చాను, ఏదో చల్లగా ఉంటుందని చెప్పేసి అలాగ వాళ్ళని తిప్పుదామని చెప్పేసి. ఇది చూస్తే వెదర్ మాత్రం చాలా వేడిగా ఉంది. నిన్న ఇంకెక్కువ ఉంది కానీ ఈరోజు పర్లేదు, కొద్దిగా చూశాను కొంచెం పర్లేదు బాగుంది. కొద్ది ఎండకు తిరిగేటప్పటికి కొంచెం బాగా అలసట ఎక్కువైపోతుంది. ఇంకా ఈ టైంలో చల్లగా కూల్గా ఏమైనా తిందామని చెప్పేసి పుచ్చగా తిన్నాం. ఇప్పుడు ఇంకా ఇంటర్ పార్క్ కూడా తీద్దాం అనుకున్నాను, కానీ ఎండకు తిరగాల వద్దని ఆలోచిస్తున్నాను. అంత ఎండ వేడిగా ఉంది బాగా. అంతే నుంచి తగ్గ మనం కొంచెం ఎప్పుడైనా ఉపశమనం కలగాలంటే ఇంకా ఇంట్లో రాపోవడం బెటర్ అనిపిస్తుంది ఈ ఎండకి. అంటే ఎండలు అంటే ఈరోజు కొద్దిగా తక్కువ ఉంది, డైలీ 45-46% ఉంటుంది డైలీ. నార్మల్ ఎండను బట్టి గిరాకీ కూడా అవుతుంది. ఇవాళ కొద్దిగా మొగులు ఉంది కదా, ఎంతలైనా 30-35-36 దాకా ఉంటుంది అండి. ఉబ్బరం ఉంటుంది, మొగులు వల్ల ఉబ్బరిస్తుంది కదా, అట్లా గర్మీ నుంచి గిరాకీలు కూడా బాగుంటాయి, ఎండ కూడా బాగుంటుంది.